హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గుడిలో రామలక్ష్మి సౌర్య వెడ్డింగ్ కార్డుని అలా తన కళ్ళ ముందే చించేస్తుంది కదా ఒక్కసారిగా శౌర్య వాళ్ళ అమ్మ నాన్న కూడా షాక్ అయిపోతారు అమ్మ రామలక్ష్మి ఏం చేస్తున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా అలా వెడ్డింగ్ కార్డుని మొహం మీదే భర భర చించేసి ఇంకా శౌర్య మొహంపై అనమాట రామలక్ష్మి మీరు చేసిన అన్యాయానికి ఇది చాలా తక్కువ అని చెప్పి గట్టిగా అరుస్తుంది అనమాట రామలక్ష్మి ఇంకా ఒక్కసారిగా శౌర్య సౌర్య వాళ్ళ అమ్మా నాన్న షాక్ అయిపోతారు అమ్మా అమ్మా అని పంతుడు గారు పిలుస్తూ ఉంటారు అంటే ఇదంతా లైక్ కార్డు చించేసినట్లు ఇదంతా అనమాట స రామలక్ష్మి డ్రీమ్ రామలక్ష్మి కలగంటుంది ఇంకా వెంటనే పంతుడు గారి వైపు చూస్తుంది రామలక్ష్మి అమ్మా ఆ పెళ్లి కార్డు ఇస్తే నేను అర్చన చేస్తాను అని అంటారు అమ్మ రామలక్ష్మి కార్ట్ ఇవ్వమ్మా అని అంటారు ప్రమీల ఇంకా ఆ కార్డుని అలా పంతులు గారికి ఇస్తుంది రామలక్ష్మి పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు రామలక్ష్మి శౌర్య వైపు చూస్తూ సర్ మీరు చేసిన అన్యాయాన్ని నేను ఎప్పటికీ ఎప్పటికీ క్షమించలేను ఖచ్చితంగా క్షమించలేను అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఏమైందిరా శౌర్య ఏంటి పాపం రామలక్ష్మిని ఇందా నుండి గమనిస్తున్నాను చాలా దిగులుగా కనబడుతుంది అసలు ఏమైంది తనకి అని అడుగుతారు ప్ర లైక్ ప్రమీల వాళ్ళ హస్బెండ్ సౌర్యని సౌర్య బాధగా ఏమో నాన్న నాకు తెలీదు తను ఎందుకో చాలా డల్గా ఉంది ఎంత అడుగుతున్నా చెప్పట్లేదు నాన్న అని అబద్ధం చెప్తాడనమాట సౌర్య రామలక్ష్మి అలా ఇంకా ఏడుస్తూ ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా ఆద్య రఘురాం వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది రఘురాం దగ్గరికి వస్తుంది ఆద్య పెదనాన్న అని అంటుంది ఇంకా ఒక్కసారిగా పద్మావతి పార్వతి వీళ్ళందరూ షాక్ అయిపోయి ఆద్య వైపు చూస్తూ ఉంటారు జానకి పాప ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య రామ్మా రా నీ గురించి ఎదురు చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతారు జానకి ఇంకిక్కడ నేను ఉండడానికి వీలు లేదని నాన్న చెప్పారు పెద్దమ్మ అందుకే ఆఖరిసారిగా మిమ్మల్ని చూద్దామని ఇలా వచ్చాను అని అంటుంది ఆద్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా అలా పాపం రఘురామ్ దగ్గరికి వెళ్తుంది ఆద్య పెదనాన్న మీరేంటో నాకు తెలుసు మీరు మా డాడీ అలా అపార్థం చేసుకునే తప్పు చేయరని నేను నా ప్రాణం పోయినా నమ్మను ఖచ్చితంగా మీరు తప్పు చేయరు మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది పెదనాన్న అసలు డాడీ ఎందుకు అలా అర్థం చేసుకున్నాడో డాడీని ఎవరు ఇలా మార్పు చెందించారో నాకు నిజంగా అర్థం కావట్లేదు మా డాడీ ఏది కారణం లేకుండా చేయడు ఇంత బలంగా మీరు తప్పు చేశారని నాతో వాదిస్తున్నారు అంటే డాడీని ఎవరో ఎవరో బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆ విషయాన్ని నేను తెలుసుకోవాలి అని అనుకునే లోపే డాడీ నాకు ఒక కండిషన్ని పెట్టారు వెంటనే అమెరికా బయలుదేరాలని అక్కడే నా పెళ్ళి జరగాలని మా డాడీ నాకు కండిషన్ పెట్టాడు పెదనాన్న మొదటిసారి మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి పెదనాన్న మా డాడీ అంటే నాకు ప్రాణం మా డాడీ చెప్పిన మాటను నేను వినాలి లేకపోతే తను కూడా చనిపోతానని నన్ను బెదిరిస్తున్నాడు కాబట్టి పెదనాన్న ప్లీజ్ ఈ విషయంలో నన్ను క్షమించండి పెదనాన్న అని ఆద్య రఘురాం కాళ్ళ దగ్గర కూర్చుంటుంది మా నాన్న తరపు నేను నేను మీకు క్షమాపణ చెప్తున్నాను పెదనాన్న అని రఘురాం కాళ్ళు పట్టుకుంటుంది పాపం ఆద్య ఆద్య వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు రఘురాం ఆద్య నువ్వంటే నాకు చాలా అభిమానమమ్మా నేను నా రామలక్ష్మిని ఎలా చూసుకున్నానో చాలా తక్కువ టైంలోనే నీపై కూడా నాకు అంతే ప్రేమ కలిగింది నీ కోసం నా ప్రాణాలే ఇవ్వాలనుకున్నాను నిన్ను నా కన్న కూతురిగా భావించాను అలాంటి నీ విషయంలో నేను ఎలాంటి తప్పు చేయనని ఆ కిషోర్ నమ్మకపోయినా పర్లేదు నువ్వు నమ్ముతున్నావు నాకది చాలమ్మా మీ అమ్మ కోరిక నువ్వు ఇక్కడే ఉండి పెళ్లి చేసుకోవాలని కానీ ఆ కోరిక తీరకుండా వెళ్ళిపోతున్నందుకు మనసులో బాధగా ఉంది దానికి మించి నేను నిన్ను ఆపలేను ఎందుకంటే నిన్ను నేను కనలేదు నిన్ను మీ అమ్మా నాన్న కన్నారు వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం నీ బాధ్యత నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని నా కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జాగ్రత్తగా అమ్మ ఈ పెదనాన్న పెద్దమ్మ అనేవాళ్ళు ఎలాంటి కష్ట సమయంలోనైనా నీతో ఉంటారు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో అని అంటారు రఘురామ్ పెదనాన్న అని పాపం ఆద్య రఘురామ్ని హక్ చేసుకుంటుంది పాపం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు రామలక్ష్మి ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య నన్ను వదిలి వెళ్ళిపోతావా ఆద్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది తప్పదు రామా కొన్ని బంధాలు ఎక్కడి వరకు రాసిపెట్టి ఉంటాయో అక్కడి వరకే రాసిపెట్టి ఉంటాయి ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది అని చెప్పి పాపం అలా వెళ్ళిపోతుంది ఆద్య తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని జానకి రఘురామ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆద్య వెళ్ళిపోతూ ఉండడంతో చాలా చాలా బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఆదిత్య వాళ్ళ మోమెంట్ డాడ్ని రిసీవ్ చేసుకుంటారు కదా ఒక్కసారిగా ఇదంతా ఎంత విని షాక్ అయిపోతారు ఆద్య ఆదిత్య వాళ్ళ పేరెంట్స్ అంటే ఏంటి నువ్వు చెప్పేది ఇక్కడ గొడవలు అవుతున్నాయా అని అంటారు ఆదిత్య వాళ్ళ డాడీ అవును డాడ్ ఇక్కడ సిచ్యువేషన్స్ అంతగా బాలేదు కిషోర్ అంకుల్కి చాలా అవమానాలు జరుగుతున్నాయి ఆద్యమోహన్ చూసి మేము ఊరుకుంటున్నాం కానీ లేకపోతే అస్సలు ఊరుకోం సో మనం ఇమీడియట్గా ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరుతున్నాం డాడ్ అమెరికాలోనే గ్రాండ్గా నాకు ఆది ఆద్యకి పెళ్లి చేయాలి డాడ్ అని అంటారు ఆదిత్య మేము కోరుకున్నది కూడా అదే కదా ఆదిత్య హ్యాపీగా మన యూఎస్లోనే పెళ్లి జరిగితే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆద్య నిన్ను పెళ్ళి చేసుకుంటుందంటేనే అది చాలా మంచి విషయం అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఆదిత్య వాళ్ళ పేరెంట్స్ కానీ కిషోర్ మాత్రం చాలా మనసులో గిల్ట్గా ఫీల్ అవుతూ ఉంటాడు నిజంగా నా కూతురిది ఎలాంటి తప్పు లేదు కానీ ఆ రఘురామే నా కూతురి క్యారెక్టర్ని బ్యాట్ చేయాలనుకుంటున్నాడు అలాంటి వాడికి నేనెందుకు అవకాశం ఇవ్వాలి వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా అలా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటానన్నమాట కిషోర్ ఇది ఇలా ఉండగా శ్రీను హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతాడు ఇంటికి రీచ్ అయ్యి మావయ్య మావయ్య అని చెప్పి స్వీట్ బాక్స్ తీసుకొని వస్తాడు ఇంకా రఘురామ్ చాలా సైలెంట్గా కోపంగా ఉంటాడనమాట ఇంకా అలా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు శ్రీను మావయ్య ఏంటి సైలెంట్గా ఉన్నారేంటి మావయ్య నాకు జాబ్ వచ్చింది మావయ్య ఈ విషయం మీతో ఫోన్లోనే చెప్పాలనుకున్నాను కానీ అత్తయ్యే ఇంటికి వచ్చాక చెప్పు అని చెప్పింది స్వీత్ తినండి మావయ్య అని అంటాడు శ్రీను నేను ఇప్పుడు ఏది తినలేను శ్రీను నీకు ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటారనమాట రఘురామ్ నుండి వెళ్ళిపోతాడు ఏమైంది మావయ్యకి ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట అప్పుడే పద్మావతి వస్తుంది శ్రీను దగ్గరికి అమ్మా అమ్మా ఏమైంది ఇంట్లో వాళ్ళందరూ చాలా డల్గా ఉన్నారు ఇంతకీ ఆది అక్కడ ఆద్య కనిపించట్లేదు ఆద్య ఆద్య అని పిలుస్తూ ఉంటాడు శ్రీను ఆద్య లేదురా అని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీను ఏంటి అని అంటారు ఇంకా పద్మావతి శ్రీనుకి జరిగిందంతా చెప్తుందనమాట ఇలా ఆద్య అండ్ శ్రీను మీ ఇద్దరి మధ్యలో ఏదో రిలేషన్ ఉందని రఘురామ్ గారు ప్రచారం చేసినట్టు ఊర్లో వాళ్ళిద్దరి పెళ్లి చేయడానికి ఆదిత్యని పక్కకి తప్పించడానికి కావాలనే ప్లాన్ వేసినట్లు నటించడం ఇదంతా ఇంకా చెప్తారనమాట పద్మావతి ఇద్దరు కొట్టుకున్న విషయం అండ్ ఆద్య ఇంటికి వచ్చి క్షమాపణ అడిగిన విషయం తను ఇంటి నుండి వెళ్ళిపోయిన విషయం అవన్నీ చెప్తారు ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతాడు విషయం అంతా తెలుసుకొని శ్రీను ఇంకా వెంటనే రఘురామ్ దగ్గరికి వెళ్తారు శ్రీను మావయ్యా నా వల్ల నా వల్ల మీరు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు శ్రీను చూడు శ్రీను నాకు ఒక్క విషయం అర్థమైంది కావాలనే కిషోర్ మనసుని ఎవరో మార్చారు కిషోర్కి నాపై అనుమానం కలిగేలా చేశారు నా గురించి నేను ఆలోచించటం లేదు నేను ఆలోచించేది ఆద్య కోసం ఆద్యకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు ఆద్య నిన్ను ప్రేమిస్తుంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది అలాంటి ఆద్య నీకు దూరం అవుతుంది తను ఇక్కడ నీతో పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుంది అక్కడ నచ్చని ఆదిత్యం చేసుకుంటే జీవితాంతం బాధపడుతుంది శ్రీను నిర్ణయం నీది నేను వెళ్ళమని చెప్పటం లేదు ఆగి పొమ్మని కూడా చెప్పటం లేదు నాకు ఆ హక్కు లేదు కాబట్టి ఆద్యని దక్కించుకుంటావో దక్కించుకోవో నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను ఆద్య ఈ ఇంటి మనిషి అయితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు రఘురాం ఇంకా ఒక్కసారిగా శ్రీనుకైతే ఇంత జరిగింది ఖచ్చితంగా ఎవడో ప్లాన్ చేశాడు అది ఎవరై ఉంటారు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడనమాట ఆ శ్రీను మావయ్యపై కావాలనే బురది చల్లడానికి ప్రయత్నించేవాళ్ళు ఎవరుంటారు ఆ ప్రశాంత లేదు వాడు జైల్లో ఉన్నాడు ఒకవేళ అని ఇంకా వెంటనే బైక్పై స్పీడ్గా బయలుదేరతాడు శ్రీను ఇది ఇలా ఉండగా ప్రభాస్ చాలా హ్యాపీగా ఇంకా సాంగ్స్ పెట్టుకొని డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ప్రభాస్ ఫ్రెండ్ రేయ్ నువ్వు అనుకున్నది సాధించావురా ఇన్నాళ్ళకి నీకు హ్యాపీనెస్ని ఆ దేవుడిచ్చాడు అని అంటారు అవున్రా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఆ రఘురామ్ని ఆ కిషోర్ కొడుతుంటే నా రెండు కళ్ళు చాలేదనుకో నాకు వెళ్ళి కొట్టాలనిపించింది కానీ ఊర్లో వాళ్ళందరూ నన్ను కొడతారని భయపడ్డా అంతే నిజంగా ఆ రఘురాం పరువంతా పోయిందిరా అని చెప్పి హ్యాపీగా డ్రింక్ చేస్తూ ఉంటాడు అనమాట ప్రభాస్ ఇంకా తలుపులు ఒక్కసారిగా గట్టిగా తంతాడు శ్రీను ఒక్కసారిగా ప్రభాస్ అయితే షాక్ అయిపోతాడు ఎవరు నువ్వు అని అడుగుతాడు కావాలని ప్రభాస్ చంప మీద పాడేయాలని ఒక్కటి పీకుతాడు శ్రీను ఎందుకు భయ్యా కొట్టావు అని అడుగుతాడు మళ్ళీ కొడతాడు మళ్ళీ కొడతాడు అర్థమైంది నువ్వేదో కారణంతో కోరుతున్నావు అని అంటాడు శ్రీనుతో ప్రభాస్ రేయ్ మా మావయ్యపై నిందలు వేసింది కిషోర్ మావయ్య అపార్థం చేసుకునేలా చేసింది నువ్వే కదా అని అంటాడు శ్రీను ఏంటి భయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనెందుకు చేస్తాను అని అంటాడు ప్రభాస్ చెప్తావా లేకపోతే అని చెప్పి ప్రభాస్ని బాగా తంతాడనమాట ఇంకా శ్రీను ఒక్కసారిగా ఇంకా ప్రభాస్కి వద్దు వద్దు చెప్తాను నిజం చెప్తాను అవును నేనే నేనే ఆ కిషోర్ రఘురామ్ని అపార్థం చేసుకునేలా చేశాను అని ఇంకా నిజమంతా శ్రీను ముందు ఒప్పుకుంటాడనమాట ప్రభాస్ రే ఈ నిజం ఇక్కడ మాత్రమే కాదు రా అని చెప్పి కాలర్ పట్టుకొని అలా ఇంకా శ్రీను ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్తాడు ప్రభాస్ని ఇది ఇలా ఉండగా ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతారు ఆద్య ఆదిత్య ఫ్యామిలీ అండ్ కిషోర్ ఇంకా అలా ఫ్లైట్ ఇంకొక వన్ అవర్లో టేక్ ఆఫ్ అవుతుందని అనౌన్స్మెంట్ వస్తుంది అంకుల్ మీరు మధ్యాహ్నం నుండి భోజనం చేయలేదు నీకే మీకేమైనా తినడానికి తీసుకురమ్మంటారా అని అడుగుతాడు ఆదిత్య లేదా ఆదిత్య నేను అమెరికాలో ల్యాండ్ అయ్యేంత వరకు ఏమి తినను అని అంటారు కిషోర్ ఆద్య మాత్రం అలా ఇంకా శిలా విగ్రహంలాగా పాపం ఎమోషన్లెస్గా అలా సైలెంట్గా ఉండిపోతుంది ఆద్య కెన్ఐ గెట్ సంథింగ్ అని అడుగుతాడు ఆదిత్య ఇంకా ఆద్య మాత్రం సైలెంట్గా ఉంటుంది ఆదిత్య వాళ్ళ పేరెంట్స్ ఏమైందిరా ఎందుకు ఆద్య అంత డల్గా ఉంది ఒకవేళ ఆద్యకి నీతో పెళ్ళి ఇష్టమేనా అని అడుగుతారు ఆదిత్య వాళ్ళ అమ్మా ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు నో ఇప్పుడు ఒకవేళ ఆద్య శ్రీనుని ప్రేమిస్తుందని చెప్తే మోమెంట్ డాడ్ అస్సలు ఒప్పుకోరు ఈ విషయాన్ని దాచిపెట్టాలి అలాంటిదేమీ లేదు మమ్మీ యాక్చువల్లీ ఇన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంది కదా అందుకే బాండ్ బాగా పెరిగింది వాళ్ళని సడన్గా వదిలి అమెరికా వెళ్ళిపోతున్నారంటే తను బాధపడుతుంది అంతకుమించి ఇంకేం లేదు అని కవర్ చేసేస్తాడు ఆదిత్య అదే ఎందుకంటే చిన్నప్పటి నుండి మీరిద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడు మీ నిన్ను ఒక ఫ్రెండ్లాగే చూసింది కానీ ప్రేమించలేదని నీకు చాలాసార్లు చెప్పింది ఇక్కడికి వచ్చాక తన నిర్ణయం మార్చుకుంది అందుకే డౌట్ వచ్చింది అని అంటారు ఆదిత్య వాళ్ళ డాడీ నో డాడ్ అలాంటిది ఏమైనా ఉంటే నేను చెప్తాను కదా నథింగ్ లైక్ దట్ అని కవర్ చేసేస్తాడు ఆదిత్య ఇంకప్పుడే శ్రీను ఎయిర్పోర్ట్కి అలా వాడిని తీసుకొస్తారనమాట ప్రభాస్ని రెయ్ రారా అని చెప్పి తీసుకొస్తూ ఉంటాడు ఇంకా కిషోర్ శ్రీను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రేయ్ నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతారు కిషోర్ హలో ఒకసారి నేను చెప్పేది వినండి రేయ్ చెప్పరా నిజం చెప్పావు అని కొడతాడు శ్రీను ప్రభాస్ని ఇంకా ప్రభాస్ జరిగిందంతా ఒప్పుకుంటాడు సార్ నిజం చెప్పాలంటే మీరు మార్నింగ్ చూసింది రఘురామ్ గారిని కాదండి మీరు చూసింది నన్ను నేనే ఆయనలా వేషం వేసుకొని మిమ్మల్ని మోసం చేయడానికే ఇదంతా చేశానండి ఎందుకంటే ఆయనపై నాకు ఎప్పటి నుండో పగ ఆ పగని తీర్చుకోవాలని నేను ఇలా చేశానంతే కానీ ఆయన ఎలాంటి తప్పు చేయలేదు ఆద్య గురించి ఎప్పుడూ ఆయన తప్పుగా అర్థం చేసుకోలేదు మీ ఇద్దరికీ అపార్థాలు జరగాలని నేను ఇలా చేశాను అని చెప్పి నిజాలన్నీ చెప్పేస్తాడనమాట ప్రభాస్ ఒక్కసారిగా ఆదిత్య అండ్ కిషోర్ షాక్ అయిపోతారు ఇంకా కిషోర్కి చాలా గిల్టీగా అనిపిస్తుంది ఆద్య కిషోర్ దగ్గరికి వచ్చి చెప్పాను కదా డాడీ చెప్పాను కదా పెదనాన్న ఎప్పుడూ తప్పు చేయరు తప్పుగా అస్సలు ఆలోచించరు పెదనాన్న ఏంటో నాకు బాగా తెలుసు నువ్వే నువ్వే పెదనాన్నని అపార్థం చేసుకున్నావు అని ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది ఆద్యా రఘురామ్ గారు చాలా మంచివారు వారు ఎంతో మంచివారైనా నేను ఇలా అపార్థం చేసుకున్నాను నిజంగా నేను వెళ్ళి ఆయనకి క్షమాపణ చెప్పాలి నా పాపాన్ని ఇలా అయినా ఇలా అయినా తీసేస్తాను అని బాధపడుతూ ఉంటారు కిషోర్ అంకుల్ ఏంటి అంకుల్ ఇలా మారిపోయారు అని అడుగుతాడు ఆదిత్య లేదు ఆదిత్య నేను చేసింది చాలా పెద్ద తప్పు నేను ఇప్పుడే వెళ్ళాలి అని అంటారు కిషోర్ ఆగండి ఏంటి సడన్గా మీరు మారిపోతే నేను మారిపోతాననుకుంటున్నారా చూడండి ఆద్యకి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మీరు మాటిచ్చారు మీ మాట మీరు నిలబెట్టుకోవాలంటే ఫ్లైట్ టైం అయింది కాబట్టి నాతో పాటు అమెరికా రావాలి మా పెళ్లి జరిపించాలి ఆయన తప్పు చేయలేదు ఓకే ఇంటికి వెళ్ళక కాల్ చేయండి మామూలుగా మాట్లాడండి సరిపోతుంది అంతేకాని ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి వెళ్తే ఆయన మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ఆద్యకి ఆ శ్రీనుకి పెళ్లి చేస్తే అని తన సెల్ఫిష్నెస్ని బయట పెడతాడు ఆదిత్య ఆద్య ఆదిత్యతో చూడు ఆదిత్య నేను నిన్ను పెళ్ళి చేసుకోవడం కుదరదు మా డాడ్ చెప్పారు కాబట్టి నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను కానీ నువ్వు ఇంత సెల్ఫిష్గా ఆలోచిస్తావేంటి అని అంటుంది ఆద్య ఓ ఇప్పుడు నీకు నా సెల్ఫిష్నెస్ గురించి అర్థమైందా ఈ స్త్రీను ఏమైనా మంచివాడు అనుకుంటున్నావా వీడు కూడా కావాలనే సెల్ఫిష్గానే ఆలోచించి సాక్ష్యాన్ని తీసుకువచ్చాడు నీపై ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఆశతోనే వీడిదంతా చేశాడని నాకనిపిస్తుంది కానీ నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా అని అంటారు కిషోర్ ఒక్కసారిగా ఆదిత్య చెంప పగలగొడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదిత్య చూడు ప్రేమంటే అవతల వాళ్ళని గౌరవించడం అవతల వాళ్ళ ఇబ్బందిని తెలుసుకొని నీ లిమిట్స్లో నువ్వు ఉండడం అంతేకాని తనకి నచ్చకపోయినా తన్ని ఫోర్స్ చేసి మరీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చిచ్చి నీలాంటి వాడికి నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తే ఫ్యూచర్లో కూడా తన ఇష్టాలకి నువ్వు గౌరవాన్ని ఇవ్వవు నీలాంటి వాడిని నేను ఎప్పటికీ నా అల్లుడిగా ఒప్పుకోలేను శ్రీను నీకు నా కూతురు అంటే ఇష్టం కదా నా కూతుర్ని నీకిచ్చి పెళ్ళి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా అలా మనస్ఫూర్తిగా శ్రీనుకిచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యి ఎయిర్పోర్ట్ నుండి అలా వెళ్ళిపోతారనమాట వెంటనే ఆద్య ఆద్య శ్రీను కిషోర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్